వెల్కమ్ టు ఎన్ఎస్టీవి న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆశా వర్కర్లను గ్రామ సచివాలయాలకు మరియు సచివాలయ సమావేశాలకు అప్పగించరాదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించిన తర్వాతే 60 సంవత్సరాలు నిండిన వాళ్లను తొలగించాలని, ప్రతి నెల 10,000 రూపాయల వేతనం ఒకేసారి చెల్లించాలని, ఇంకా పలు రకాల డిమాండ్స్తో సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులరెడ్డి, ఆశా వర్కర్లు యూనియన్ నాయకులు మాట్లాడుతూ, జిల్లాలోని పిహెచ్సి సిహెచ్సి ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లు మండలాల్లో వారానికి ఒకసారి గ్రామ సచివాలయ సమావేశాలకు పిలుపునిస్తున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ, ఆశా వర్కర్లు ఎన్ఆర్హెచ్ఎం వైద్య ఆరోగ్య శాఖలో మాత్రమే పనిచేసేవారని, గ్రామ సచివాలయాలకు సంబంధం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జి రాజమణి, వెంకట సుబ్బమ్మ పాల్గొన్నారు. పంపించి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా పీపీఏ కిట్స్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ఇది చాలా దారుణమైన విషయం. అట్లాగే ఆశా కార్యకర్తలందరూ కూడా ఏదైతే వారియర్స్గా అనుకున్నామో ఆ వారియర్స్కి గుర్తించాలా. 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ వీళ్ళు కూడా సౌకర్యం కూడా కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సర్వేలు, అనేక టీవీ లాంటివి ఇవన్నీ కూడా సర్వేలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన వేతనాలు కానీ మరొకటి కానీ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు వేతనాలు పెంచుతున్నామని చెప్పారో, ఆ 10,000 రూపాయలు నెట్ అమౌంట్ ఎక్కడ కూడా రావడం లేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ ఉన్న జిల్లా అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 5,000 రూపాయలు ఎన్హెచ్ఆర్ఎం నుంచి వస్తే ఇక్కడ ఏదైతే పనిచేసామో, ఎన్ని సర్వేలు చేస్తారో, సర్వేల ఆధారంగా ఇన్సెంటివ్ ఇస్తున్నారు, అది సరైన పద్ధతి కూడా కాదనే సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కనీస వేతనంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు అని చెప్పారు. కనీస వేతనం సీలింగ్ లేకుండా 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరొక ప్రధానమైన అంశం, అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా అప్పుడే వాళ్ళంతా కూడా రెగ్యులర్ అయ్యి పర్మనెంట్ అయ్యే ఉద్యోగులందరూ ఉన్నారు. మనం అందరం కూడా కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వానిపైన కనీస వేతనం అమలు కోసం, సమాన పనికి సమాన వేతనం రావడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప, మన మధ్య ఉద్యోగుల మధ్య ఇట్లా పెట్టుకోవడం వల్ల పాలకులకు అట్లాగే జిల్లా యంత్రాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది అక్కడ పనిచేస్తున్న ఏఎన్ఎంస్ గారికి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఈ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించకపోతే నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా సమ్మె కూడా పోతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నా. ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన బకాయిలు తక్షణం విడుదల కావాలా, లేకపోతే నవంబర్ మొదటి వారంలో డేమిండ్ చోవ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.